హేత్ నగర్ లో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతుంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. గతేడాది మేలో వివాహం చేసుకున్నారు సుజాత శివ. భార్య పాపతో కలిసి ఉంటున్నారు శివ. అదనపు కట్నం కోసం వేధింపుల గురి చేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది సుజాత. అయితే సుజాత ఆత్మహత్యపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడుకోరి చిన్నపిల్లలు రోడ్డు చిన్నపిల్లలు కదా ఏంటండి మాట్లాడుకోవాలి. ఎవరు నీటికి రాను, నేను కేసు పెడతాను ఉడుకుతుంది. మీ ఇంటికి ఏదో వెళ్ళకపోతా అంటారు గారా, వాళ్ళ ఇంటికి ఏం కాదు గారా, మీ ఇంటికి పోరి మరి ఏమనుంటే. అయితే సుజాత ఆత్మహత్యపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ధర్నా కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భర్త వేధింపులు తాళలేక హైత్ నగర్ లో భార్య ఆత్మహత్య చేసుకుంది. గతేడాది మేలో వివాహం చేసుకున్నారు సుజాత శివ. భార్య పాపతో కలిసి ఉంటున్నాడు శివ. అదనపు కట్నం కోసం వేధించడంతో ఎవరు ఇంట్లో లేని సమయంలో సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుజాతను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నా నిర్వహించారు. Thank you.
అండ్ మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్స్ అవుతుంది సార్. మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ ఏమో బాగున్నారు. దాని తర్వాత అమ్మాయిని కొట్టడము, 3 లక్షలు కట్నం ఇవ్వాలి మా బావ వాళ్ళు. ఆ కట్నం తీసుకురా, లేకపోతే నేను బతకనీయం, లేకపోతే నేను చంపేస్తామని ఆ పిల్లని చెప్తురు. ఏమీ లేడ నన్ను చంపుతారని ఆ పిల్ల నేను నా సంసారం అని ఆమె సంసారం చేసుకుంటా పోయింది. పోలీస్ స్టేషన్ కోతన్నా కానీ ఆమెను గుంజుకొచ్చి మరీ ఇంట్లో కూర్చోబెట్టిరు. ఆమె కింద రోజులు ఆమె కింద రోజులు కూర్చోబెట్టినాక 1 ఇయర్ తర్వాత ఒక పాప అయింది. పాప 6 మంత్స్. నిన్నేం చేసిరంటే వాళ్ళు కొట్టి మంచం మీద పండుకోబెట్టి ఆమె చనిపోయినట్టు ఫ్యాన్ కి ఉరేసి ఉరేసినట్టు చీరను పోసి పడుకోబెట్టిరు. ఎందుకంటే ఆమంతలు ఆమె చనిపోయింది అన్నట్టు చంపేసి ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మరతి, వాళ్ళ మొగడు, మొగడు వాళ్ళ అత్త, వాళ్ళ ఆడవిల్ల మొగడు, వాళ్ళ ఆడవిల్ల అందరు ఎక్కడో వెళ్ళిపోయారు చంపేసి ఆమెని. తర్వాత చచ్చిపోయిందని వచ్చేవారికల్లా డోర్ తీసే ఉన్నాయి, డోర్ మూసుకునేవి. మళ్ళా ఆమె అంతటా ఆమె చచ్చిపోతే డోర్ వేసుకొని వస్తుంది కదా, ఆ డోర్లు తీసే ఉన్నాయంట. చంపేసి డోర్ తీసి ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి బెడ్ మీద పడుకోబెట్టి ఉంచిరామని. ఆమె సామాన్ ఉన్నాయి పక్కోళ్ళ ఇంట్లో పెట్టి, కోడలు చనిపోయిన రోజా లేదా ఆమెకు సామాన్ మీద ఉండే ఆమెకు సామాన్ అంతా పక్కోళ్ళ ఇంట్లో చదిరి ఆ కోడలు వాళ్ళ కోడ పిల్ల ఉంది కదా మా కూతుర్ని ఇక్కడ పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసింది. కనీసం మాకు తల్లిదండ్రులు ఉన్నాం, మాకు ఒక్క మాట ఉన్నా చెప్పాలి కదా. పోలీసు ఇట్లంగా చెప్పలేదు నాకు. సుజాత అనే పేరు, వాళ్ళ భర్త పేరు శివ, ఆటో డ్రైవర్. ఇప్పుడు మాకు ఆ బాడీని నిన్న నుండి మాకు బాడీ చూపిస్తలేరు వాళ్ళు. వాళ్ళు చంపేసిన వాళ్ళు లేరు. ఇల్లు ఇంటికాడికి మాకు పోలీసు వాళ్ళు ఫోనిస్తలేరు. మాకు అమ్మాయి కావాలి, మాకు ఏదో ఒకటి న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు తెస్తున్నాం నైట్ 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం మేము. మాకు బాడీని చూపిస్తలేరు. చిన్న పాప ఏడుందో తెలుస్తలేదు మాకు. చిన్న పాప ఏడుందో తెలుస్తలేదు. ఆ పాపనన్నా జీవించాలి కదా, బాడీనన్నా జీవించాలి కదా. మాకు తిట్టి కొట్టి వచ్చినాం సార్ మేము. కట్నందుకు తక్కువ అయితే కూడా 4,000,000 ఇస్తామని ఒప్పుకున్నాను నిన్న మన వచ్చింది. బిడ్డలుడు మంచిగానే ఉండరు, ఆయన మంచిగా ఉండలేదు. నీకు 3 రోజుల నీకు చూస్తామనే మా బిడ్డకు చేసి చెప్పింది. ఆ బిడ్డ చెప్పింది ఫోన్ చేసి మాకు అలా జోలి పోవద్దు బిడ్డ అని అలా నిన్న ఇటుకా మా బిడ్డతో ఫోన్ చేసిందంట. చేస్తే మనం 4 గంటల దాకా ఫోన్ చేసి చేసి మాకు ఇద్దరు కొడుకు తల్లి ముద్దగా మిసికేసి మా ఊరి పెట్టేసారు. ఆ చిన్నపిల్ల ఏడ్చినప్పుడు తాళం చేయి అలే తీసిరంట అలే పెట్టుకున్నారు అని అన్న చేసి పోలీసు వాళ్ళు తీసుకోవచ్చి మాకు మేము సంతకం అక్కడ చేసేది. మేము ముఖం కూడా చూడలేదు సార్ మేము. నా బిడ్డ కనుక్కోగలను మాకు ఏం పాపం అందుకోసం అలా కొట్టడానికి బయట తీసేది. అలాగో మా బిడ్డ తోటిగా ఒక పెట్టి పోతా పంచాయతీ చెయ్యను, పోలీసులు కేసు పెట్టను. అది వాళ్ళతోటిగా ఒక పెట్టి పోతలేదు. అలా దండుగా తీసుకోను, సొమ్ములు తీసుకోను, ఏం తీసుకోను. వాళ్ళ కూడా 6 గురు ఉండరు, 6 గురికి బయట తీసేది. వాళ్ళ పంచాయతీ నేను తేగిపోతా నా బిడ్డ తోటిగా రోడ్డు మీద పడబెట్టిపోతా. ఏం బాధ్యత లేదు నా మంచి బంగారం లేక బిడ్డ పోయింది. వాళ్ళకు బంద పెట్టి పోతా అంటే 8 రోజులు నీ పని చేస్తాను అంటారు సార్. ఆ 8 రోజులు కానీ పని చేసేసింది. 20 లక్షలు చేసిన సార్, 15 తులాలు బంగారం ఇచ్చిన, 80 తులాలు ఎండి ఇచ్చిన సార్. ఆటో నడుపుతారు సార్, ఆ జాబ్ చేస్తారు, ఇది చేస్తారని దాన్ని కింద మీద చేసారు, పెళ్లి చేపించుకున్నారు, తర్వాత రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ కొసకు వచ్చిన నా బిడ్డను చంపేసి సార్. సొంతం ఆయనది మన ఎగడంపేట, ఎగడంపేట గాజీరాబాద్ అంటే ఈడు ఉంటారు సార్. ఈ ఎన్నో కాళ్ళు ఉందట, బంజర కాళ్ళలో ఉంటారంట సార్ వాళ్ళు. మాదేమో కురిమితే సార్, విబ్రాపట్నం యాచరా మండలం విబ్రాపట్నం తాలూకు సార్. ఏ 14 నెలలు అవుతుంది సార్? ఈ 5 నెలలు పెళ్లి చేసిన, ఇప్పుడు 7వ నెల కదా, 14 నెలలు అవుతుంది. గొడవలు ఎప్పుడు అయ్యాయి సార్? గొడవలతోనే ఎప్పుడు సంతోషంగా ఉంచలే. కారం పొడి పెడితే ఒకసారి వచ్చి మేము కొట్టాం సార్. ఉంటది ఏదనంటే మాట్లాడుకోరు. ఏమైందంటే మామూలు కనికి మా చూడకనికి మా చూడ
చిన్నపిల్లలు కదా మాట్లాడుకోవాలి. ఎవరు నీటికి రాను, నేను కేసు పెడతాను. మీ ఇంటికి ఏదో ఒలకపోతా అంటారు గారా, వాళ్ళ ఇంటికి ఏం కాదు గారా, మీ ఇంటికి పోరి మరి ఏమని ఉంటే పెద్దల ముంగల మాట్లాడుకోరు ఏమని ఉంటే. ఆరు నెలలు అవుతుంది పెళ్లి అయ్యి. సరే సరే, ఏదో సరే, నీ అత్త మంచి కానీ మోడీ మంచోడేగా మొత్తం అట్లాని కాదు. కానీ ఇప్పుడు ఇదంతా కలిసుకుంటా రోడ్ మీద పోరారా, నీటి పోరా, మీరు పోరారా, బాబుజీ ఇంటికి నువ్వు చేస్తారు, ఇక చేస్తానే కానీ అవన్నీ కానీ ఆ గద్ద వాళ్ళు ఇంటికి పోతే అయిపోతుంది. అల్లమ్మ గారి ఇంటికే కదా ఏం పది పది నిమిషాలు చూస్తున్నాం ఇల్లు ఏదో ఉంటుందిగా సమాచారం. ఇక అన్న నేను వచ్చి ఒకసారి అయితే అడుగుదాను, సరే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. I'm going to go to the hospital.